జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ శ్రేణులు కదం తొక్కారు. విద్యుత్ శాఖ ఎస్సీ కార్యాలయాన్ని ముట్టడించారు. పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. పెంచిన విద్యుత్ డెవలప్మెంట్ ఛార్జీలను తగ్గించాలని నినదించారు. అనంతరం విద్యుత్ శాఖ ఎస్సీకి వినతి పత్రం సమర్పించారు. ఇది ఆరంభం మాత్రమే అంటూ ప్రభుత్వానికి చురక అంటించారు. పెంచిన విద్యుత్ డెవలప్మెంట్ ఛార్జీలు తగ్గించకుంటే భవిష్యత్తులో ఆందోళన కార్యక్రమాలు సీరియస్గా ఉంటాయని హెచ్చరించారు. పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు గురువారం పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని విద్యుత్ శాఖ ఎస్సీ కార్యాలయాన్ని ముట్టడించారు. పెంచిన విద్యుత్ డెవలప్మెంట్ ఛార్జీలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం విద్యుత్ శాఖ ఎస్ఈ బుంకూరి సుదర్శన్కు వినతి పత్రం సమర్పించారు. అంతకుముందు పెద్దపల్లి పట్టణంలోని అమర్చంద్ కళ్యాణ మండపం నుండి జెండా కూడలి, కమాన్ చౌరస్తా, చీకురాయి రోడ్డు మీదుగా విద్యుత్ శాఖ ఎస్ఈ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే విజయ రమణారావు మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలను అడ్డగోలుగా పెంచడంతో పాటు డెవలప్మెంట్ ఛార్జీల పేరుతో దొడ్డిదారిన దోపిడీ చేస్తుందని ధ్వజమెత్తారు. 6 నెలల క్రితం డెవలప్మెంట్ ఛార్జీల పేరుతో వేలాది రూపాయల అదనపు బిల్లు వేసిన ప్రభుత్వం మళ్ళీ అదే డెవలప్మెంట్ ఛార్జీలంటూ ఒక్కో వినియోగదారునికి 4,600 రూపాయల నుండి 10,000 రూపాయల వరకు అదనపు భారం వేస్తున్నట్టు ఆయన పేర్కొన్నారు. రైతులకు, ఎస్సీలకు ఉచిత విద్యుత్ ఇస్తున్నామంటున్న రాష్ట్ర ప్రభుత్వం మరోవైపు కేసులు నమోదు చేసి జైలుకు పంపుతూ ద్వంద్వ వైఖరి అవలంబిస్తున్నట్టు ఆయన విమర్శించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో సైతం ఇంత పెద్ద ఎత్తున కరెంటు బిల్లులు పెరగలేదన్నారు. డిస్కంలకు లాస్ వస్తుందని మళ్లీ విద్యుత్ ఛార్జీలు పెంచే యోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉందని ఆయన పేర్కొన్నారు. ఇటీవల హైదరాబాద్లో జరిగిన కేంద్ర విద్యుత్ బోర్డు సమావేశంలో టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి, మాజీ మంత్రి మంత్రి ఎమ్మెల్యే శ్రీధర్ బాబు కాంగ్రెస్ పార్టీ వైఖరిని వివరించడం జరిగిందన్నారు. పెంచిన డెవలప్మెంట్ ఛార్జీలతో పాటు విద్యుత్ ఛార్జీలు పెంచే ఆలోచనను వెనక్కి తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. లేనట్లయితే ఈరోజు జరిగిన ఆందోళన ఆరంభం మాత్రమేనని, భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రభుత్వ మెడలు వంచే వరకు ఉధృతంగా పోరాటాలు నిర్వహిస్తామని విజయ రమణారావు హెచ్చరించారు. స్థానిక ఎమ్మెల్యే విద్యా వ్యాపారాల్లో అధిక ఫీజులు వసూలు చేస్తున్నారు కాబట్టి ఆయనకు విద్యుత్ బిల్లులు చెల్లించడం పెద్ద భారం కాదని, పేద మధ్యతరగతి ప్రజలకు మాత్రం విద్యుత్ బిల్లులు మోయలేని భారంగా మారిందన్నారు. టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ఒకసారి గుండె మీద చేయి వేసుకొని కరెంటు బిల్లు ఎంత వస్తుందో ఆలోచించి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలన్నారు. గత సంవత్సరన్నర కాలం నుండి మరి గతంలో 150, 100, 120 వచ్చి ఒక బల్బు, ఒక ఫ్యాన్ ఉంటేనే మరి ఆ రోజు 100, 120 రూపాయలు బిల్లు వచ్చేది. అటువంటి కుటుంబాలకు కూడా ఇవాళ 250, 350 దాకా మరి కరెంటు బిల్లు వస్తూ ఉంది. అదే కాకుండా ఇవాళ మళ్ళీ సంవత్సరానికి ఒకసారి 6 నెలల కిందనే మరి డెవలప్మెంట్ ఛార్జీల కింద 1,000 రూపాయలు వసూలు చేశారు వినియోగదారుల దగ్గర. అదేవిధంగా ఇవాళ మళ్ళీ విద్యుత్ డెవలప్మెంట్ ఛార్జీల పేరుతోని మళ్ళీ ఇవాళ 4,600 చిల్లర నుండి దగ్గర 10,000 రూపాయల వల్ల కన్జ్యూమర్కు మరి ఒక్కొక్క ఇంటికి కరెంటు బిల్ వచ్చింది. మరి ఇదే కాకుండా 300, 400 వచ్చే గతంలో కరెంటు బిల్ వస్తే ఇవాళ 1,000, 1,200 వస్తూ ఉంది. అంటే దొడ్డిదారిన ఇవాళ అక్రమంగా, అన్యాయంగా ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే రైతులకు ఉచిత కరెంట్ అని చెప్పి చెప్తా ఉందో, చాలామంది దళితులకు ఇవాళ ఎస్సీలకు మేము ఉచితం కర 200 యూనిట్ల వరకు, 150 యూనిట్ల వరకు, ఉచితంగా 100 యూనిట్ల వరకు కరెంటు బిల్లు ఉచితంగా ఇస్తామని చెప్పి చెప్తా ఉందో అంత పచ్చి మోసం. ఇవాళ దళితుల మీద అక్రమంగా కేసులు పెట్టడం, దళితులను అరెస్ట్ చేయడం, దళితులను తీసుకుపోయి జైళ్ళలో పెట్టడం, తర్వాత కన్జ్యూమర్లను ఇవాళ అనేక రకాలుగా ఇబ్బంది పెట్టి హింసించి వాళ్ళని ఏదో రకంగా ఇవాళ కరెంటు బిల్లు కట్టకపోతే మరి వాళ్ళ మీద కూడా ఇవాళ నోటీసులు ఇచ్చి లేదా కరెంటు తొలగించడం, లేకపోతే వాళ్ళ మీద కేసులు పెట్టి పెండింగ్ బిల్లు ఉందని చెప్పి కేసులు పెట్టి మరి ఎవరైతే ఇవాళ పేద మధ్యతరగతి కుటుంబాలను తీసుకుపోయి జైళ్ళలో పెట్టడం ఈ ప్రభుత్వంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా ఇటువంటి పరిస్థితి లేదు. ఇవాళ టీఆర్ఎస్ ప్రభుత్వంలో తెలంగాణ రాష్ట్రంలో గత 8 సంవత్సరాలు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గతంలో ఎన్నడూ లేని విధంగా ఇవాళ కరెంటు బిల్లులు పెరిగినాయి. ఏ రోజు కూడా ఇంత పెద్ద ఎత్తున కరెంటు బిల్లులు పెరిగినటువంటి దాఖలాలు లేవు. అందుకే ఇవాళ పెద్ద ఎత్తున వందలాది మంది కార్యకర్తలు ఇవాళ మీ అందరం కూడా, నాయకులందరం కూడా మరి పేద మధ్యతరగతి కుటుంబాల కోసం వాళ్ళందరికీ న్యాయం జరగాలని చెప్పి, వాళ్ళందరూ కరెంటు బిల్లులు తగ్గియాలని చెప్పి, ఏదైతే పెరిగినటువంటి కరెంటు బిల్లుల ఈ అధిక వసూలు ఉందో ఇవన్నీ ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని చెప్పి మరి డిమాండ్ చేస్తూ ఇవాళ ఎస్సీ కార్యాలయం రావడం జరిగింది. మరి ఇప్పటికైనా ఈ ప్రభుత్వం ముద్దు నిద్ర మాని, ప్రభుత్వం ఏదైతే పేద మధ్యతరగతి కుటుంబాలను హింసించడం మాని, వాళ్ళ మీద అధిక బరు వేసి మరి అనేక రకాల ఇబ్బందులకు గురి చేసేటువంటి కార్యక్రమాన్ని మరి విరమించుకోవాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇది ఆరంభం. మళ్ళీ మొన్న కరెంటు బోర్డు కూడా మరి హైదరాబాద్లో మీటింగ్ పెట్టి అన్ని రాజకీయ పక్షాలు మిలిసి ఇవి కాకుండా मल्ली करेंट यूनिट की चार्ज वेस्तामनि चेप्पि मरि ईआरसी चेप्ता उंदी मरि डिस्कम लास लो उन्नायि करेंट बिल्लु वेस्तामनि चेप्पि ई रोजु मल्ल अड्डदारिन वेंचेट प्रयत्नं चेस्ता उंटे मरि रेवंत् रेड्डी गारु बीसीसी अध्यक्षुडु मरि जिल्लावासी श्रीधर बाबू गारु कूडा मरि मन गलानि कांग्रेस पार्टी गलानि ఈరోజు గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు వాళ్ళు ప్రభుత్వం ఉన్నప్పుడు పేదలకు మధ్యతరగతి కుటుంబాలకు ఏ రకంగా మరి వినియోగదారుల కరెంటు బిల్లులు ఉండే ఈరోజు ఏ రకంగా కరెంటు బిల్లులు ఉన్నాయి ఇంకా మీరు పెంచేటువంటి దాంతోనే మరి ఎవ్వరు కూడా లైట్ వేసుకొని ట్యూబ్ లైట్ వేసుకొని ఫ్యాన్ వేసుకునేటువంటి పరిస్థితి ఉండదు కాబట్టి మీరు కరెంటు బిల్లులను పెంచేటువంటి విషయాన్ని వెనక్కి తీసుకోవాలని చెప్పి మరి వినిపించడం జరిగింది. ఇవాళ ఇది ఆరంభం మాత్రమే. ఏ ఒక్క నయా పైసా మించినా దీన్ని వెనక్కి తీసుకపోతే ఇంకా మండలాల వారిగా గ్రామాల వారిగా ఇవాళ నియోజకవర్గంలో కేంద్రం ఇది కాకుండా మరి పెద్దపల్లి జిల్లా కేంద్రంలో కూడా ఇవాళ కేసీఆర్ ముఖ్యమంత్రి దృష్టిలో దగ్ధం చేయడమే కాకుండా టీఆర్ఎస్ పార్టీ నాయకులు ఈ లోకల్లో ఉన్నటువంటి చోట నాయకులు ఇవాళ అయ్యా మీకుడి కరెంటు బిల్లులు వస్తూ ఉన్నాయి, మీకుడి డెవలప్మెంట్ ఛార్జీలు వస్తూ ఉన్నాయి, మీరు ఒకసారి మీరు ఇది ఇది కరెక్టేనా, ఇది మీ ప్రభుత్వం చేసేది, దానిలో ఇది న్యాయం ఉందా, ఒకసారి మీరు గుండె మీద చేసుకొని ఆలోచించవలసిందిగా మేము పేదల పక్షాన కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇవాళ ఇక్కడ ఎమ్మెల్యే గారు ఉన్నారు, పాపం ఆయన కూడా మరి ఇవాళ స్కూళ్ళు ఉన్నాయి, కాలేజీలు ఉన్నాయి, ఇవాళ అన్నీ ఉన్నాయి. ఎందుకంటే ఆయనకు ఇవాళ అడ్డగోలు ఫీజులు వసూలు చేసుకుంటా ఉన్నాయంటే ఆయనకి ఎంత కరెంటు బిల్లు వచ్చినా ఇబ్బంది లేదు. కాబట్టి ఇవన్నిటి మీద కూడా మరి ఆలోచించాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఇవాళ ఈ కార్యక్రమాన్ని తీసుకున్నాం. ఈ కార్యక్రమంలో అన్నయ్యగౌడ్, నూగిల మల్లయ్య, గోపగాని సారేగౌడ్, నల్గొండ కుమార్, భూషణవేణి సురేష్ గౌడ్, ఎస్కే అక్బర్ అలీ, తూముల సుభాష్, తాడూరి శ్రీమాన్, ముడ్డుపల్లి శ్రీనివాస్, సయ్యద్ మస్రత్, భూతగడ్డ సంపత్, నెత్తెట్ల కుమార్, చింతల రాజు తదితరులు పాల్గొన్నారు. యువజన కాంగ్రెసు మూడు రంగుల జెండాల జాతర మన తెలంగాణలో చేద్దాము యాతర. పిలుస్తున్నది యువజన కాంగ్రెస్, రండి కదలి రండి. తెలంగాణ మన దేవత, మన సోనియమ్మె కథ తమ్ముడా, రాష్ట్రమిచ్చిన తల్లి రుణమును తీర్చుకుందాము కదలిరా. యువతకు ధైర్యం మన యూత్ కాంగ్రెస్, నిరుద్యోగుల ఆశా దీపం, ఇందిరమ్మ కలలకు ప్రతిరూపం. మూడు రంగుల జెండాల జాతర మన తెలంగాణలో చేద్దాము యాతర. పిలుస్తున్నది యువజన కాంగ్రెస్, రండి కదలి రండి. తెలంగాణ మన జిల్లలో, అరదగా పడ్డ మన పల్లెలో, సమర బేరి మోగించి నియంత పాలననే నిలదీయాలి. రాజీవ్ గాంధీ చూపిన బాట, రాహుల్ గాంధీ నడిచిన బాట, రేవంత్ అన్న దండుల పోదాము. మూడు రంగుల జెండాల జాతర మన తెలంగాణలో చేద్దాము యాతర. సైన్యమయ్యి కదలాలి జనం, అరే ప్రశ్నించే గొంతుకలు మనం.